చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో అప్పాజీపల్లి గ్రామానికి చెందిన చింతల పోచమ్మ భర్త ఆశయ్య గత 3 సంవత్సరాల క్రితం చనిపోయిన వితంతు పెన్షన్ ఇప్పటి వరకు కూడా రాలేదు. మరియు ఆమె హ్యాండిక్యాప్డ్ కూడా. గత 3 సంవత్సరాల నుంచి పెన్షన్ రాలేదు. అయితే గ్రామ సర్పంచ్ యాదగిరికి చెప్పినా పైనుంచి కట్ అయింది అని చెప్పడం జరిగింది. మరియు సెక్రటరీ చెప్పినా పట్టించుకోవడం లేదు. అయినా నేను ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి అడిగితే ఇక్కడ మీ పేరు లిస్టులో లేదని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కు పోయినా కూడా అక్కడ మీ పేరు లేదు. ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి అడగమని చెప్పారు. మన గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డికి కాళ్ళ మీద పడినా భర్త చనిపోయి 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పెన్షన్ వస్తలేదు సార్ అని కాళ్ళ మీద పడి చెప్పినా కూడా వస్తుంది అని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు, పైనుంచి కట్ అయిందమ్మా అని చెప్పారు. దీనికి అధికారులు స్పందించకపోవడం వల్ల పోచమ్మ నానా ఇబ్బందులు పడుతోంది. అధికారుల నిర్లక్ష్యం వలన పోచమ్మకు పెన్షన్ రావడం లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుచున్నారు. లీడర్ అన్నది మేడం అన్నది ఆడికెళ్ళి మళ్ళా మదన్ రెడ్డికి వేస్తే ఒడ్ల కోసానికి వేస్తే కాళ్ళ మీద పడ్డ నీ బాధ ఏమిటో చెప్పమ్మంటే చెప్పిన గిట్ల లేదు పటేల అని చెప్తే సరే వస్తాయన్నది. ఏమేస్తాడు? పింఛన్ వస్తుంది అన్నాడు. చేస్తాడు ఆయన చేస్తాను లేడు వస్తాయి అన్నాడు గింతి. ఇంకా చెప్పు. ఇక బాధ గిట్లుంది. ఇక ఆడికి తిరిగి తిరిగి 8,000 ఖర్చు పెట్టుకుని కలెక్టర్ ఆఫీస్ వస్తాయి అన్నారు. నా కొడుకు కూడా నా కొడుకుని దొరకని పోయినా మా సెక్రటరీ వస్తాయి. గిట్మకం పెట్టమ్మా చెప్పు. బాధ చెప్పు నేను ఆయన. మీ సెక్రటరీ మేడం ఏమంది? అవి ఆయన కూడా కాగితాలు పంపించినమ్మా వస్తాయి అన్నాడు. ఇంతకు మిక్కిలి ఏమో అన్నాడు ఆయన కూడా. ఎక్కడ పోయినా కొట్టేసిన అని చెప్పారు అంతే. సంగరెడ్డి కట్ అయినా అన్న నాకు అబద్ధం రాదు. అయినా ఇక నా వంతులు ఉన్నాయో లేదా అని ఇక గమ్మును ఒక కట్ అయిన అమ్మా నేనేం చేస్తు ఇట్లా కూడా అన్న. మరి నీకు ఏమన్నా సర్దిద్దేది ఉంటే దిద్దు మేడం అంటే నాకు సర్దిద్ద వశం కాదు పైనుంచి రావాలని అన్నాను.